మనం పూతరేక్ గురించి తెలుసుకుందాం. అసలు పూతరేక్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. పైన ఉండే రేక్ ఉంటుంది చూసారా మనం తినేది, అది ఎలా తయారు చేస్తారో చూద్దాము. మన ఇంట్లో చూసిన లేకపోతే బయట చూసిన బుక్స్ కానీ పేపర్స్ కానీ అన్ని కరెక్ట్గా ఒకటే డైమెన్షన్లో ఒకటే సైజులో ఒకటే లెంత్లో కట్ అయి ఉంటాయి, లేకపోతే ఒకటే లెంత్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. అదంటే మిషన్ మేడ్ కాబట్టి అంత మంచిగా అంత సరైన కటింగ్ వస్తుంది. సో అలాగే పూతరేకు కూడా. కాకపోతే ఏంటంటే పూతరేకు మన హ్యాండ్ మేడ్ అండి, మిషన్ మేడ్ కాదు. అంత నీట్గా అంత కరెక్ట్ డైమెన్షన్తో అంత క్వాలిటీగా అంత రుచిగా మనకు వస్తుంది. సో పేర్లోనే ఉంది రేక్ అనేసి. పేపర్ కన్నా పలచగా వెంటుకంత సన్నగా చేసే రేక్ని ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు పూతరేకు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. యాక్చువల్గా పూతరేక్ అనేది మనకేమి మనం ఏదో వంట చేసుకున్నట్టు గిన్నెల్లో కానీ ఏదైనా డిషెస్లో కానీ తయారు చేయరు. పూతరేకు ఖచ్చితంగా తయారు చేయాలంటే కొండ మీద చేస్తేనే కరెక్ట్గా వస్తుందంట. ఒక కొండను గోర్లించి కొండ లోపలికి అంటే మంట పెట్టి కొండ వేడెక్కాక దాని మీద రేక్ వేస్తే దాని నుంచి మనకు పూతరేక వస్తుందంట. మనకే అంత బాగా తెలియదు కదా ఎలా తయారు చేసుకోవాలో చూడడం. అక్కడికి మనం తెలుసుకుందాం ఎలా తయారు చేయాలో. పూతరేక్ బియ్యము ముందు నానబెట్టుకోవాలండి. బొండాలు బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక నైట్ నానబెట్టేసుకోవాలండి. ఆడికి పొద్దుటే పిండి ఆడికండి. మామూలుగా కొండ పొని చేసుకున్న కొండ మీద అయితేనే వస్తుందండి, మామూలు కొండ మీద అయితే రాదు. మామూలు రేపు కొండ మీద పొన్ను చేయాలి. నూనె పెట్టి ముందు పొన్ను చేసాక అప్పుడు రేపు వస్తుందండి, లేకపోతే రాదండి. పొని చేసుకున్నాక ఇలా మామూలు కాటన్ క్లాత్ పెట్టి తీస్తామండి. తీసి వంద రేకు ఎంత అని అమ్ముకుంటామండి. ఏ వంద కావాలంటే సెపరేట్ చేసుకోవాలండి, కలపకుండా అమ్ముకోవాలండి. అయితే పూతరేక్ అంటే బియ్యం నానబెట్టి పూతరేక్ ఎలా చేయాలంటే బియ్యం నానబెట్టి ముందు రోజు మరుసటి రోజు దాన్ని పిండి కింద చేసి దాన్ని నీటిలో కలిపి నీళ్లు కలిపి దాన్ని కుండ మీద ఒక రేకులాగా కాటన్ క్లాత్ తో వేస్తే అప్పుడు మనకు ఒక మంచిగా రేకు వస్తుందంట. సో అది పూతరేక్ ప్రొసీజర్. ఇప్పుడు అక్క వేస్తున్నారు కదా చూడండి ఎలా చేస్తున్నారు. ముందు కొండకి నూనె రాశారు, నూనె అన్ని వైపులు సర్దారు వీళ్ళు కాబట్టి చాలా ఎక్స్పర్ట్స్ కాబట్టి వెంటనే ఇలా వేస్తారు. బట్టలు ఆరేసినట్టు మనం వేస్తే చక్కగా మనకి దోశ వేయడమే సరిగ్గా రాదు. మనం రోజు తినే దోశ వేయాలంటేనే దాన్ని కష్ట వంకర్లు వేస్తాం. అలాంటి పూతరేక్ చేయాలంటే మనకైతే కష్టమనే చెప్పాలి. మనకి ఊర్లో దొరికే పూతరేకు పీసెస్ మన ఊర్లో అమ్ముతారు కదా, 20 రూపాయలు, 30 రూపాయలు, 35, 45, చాలా మంచి మంచి పెద్ద పెద్ద స్వీట్ స్టాల్ అయితే 50 రూపీస్ కూడా ఉంటుంది సింగిల్ పీసు. సో ఇక్కడ వీళ్ళు ఒక సింగిల్ రేక్ వచ్చి 2 రూపీస్ అమ్ముతారంట. సో ఆ రేక్ని మన స్వీట్ స్టాల్ వాళ్ళు అందరూ కొనుక్కొని తెచ్చుకొని దాంట్లో పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లము, డ్రై ఫ్రూట్స్ అయితే డ్రై ఫ్రూట్స్, ఇలా రకరకాలు అంటే కస్టమర్స్కి ఇష్టానుసారం రెడీ చేసి పెడతారు. దానికే వాళ్ళు 20 రూపీస్, 30 రూపీస్, 40, 50 అలా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. రేక్ అయితే కాస్ట్ వచ్చేసి 2 రూపీస్ అంట. సో బల్క్గా తీసుకెళ్తారు కాబట్టి 100 రేకులు 200 రూపాయలకి అయితే ఇల్లుస్తారంట. సో ఎవరైనా పట్టుకెళ్ళి ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే లోకల్ స్వీట్ స్టాల్లో చేసుకునే వాళ్ళు అయితే లోకల్ స్వీట్ స్టాల్లో చేసుకోవచ్చు. సో మేము బేసిక్గా ర్యాలీ వచ్చాము, ఇక్కడ గుడికి వచ్చాము, విష్ణుమూర్తి గుడికి. సో అలా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ ఆత్రేయపురం వచ్చి అట్లా పూతరేకు రేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం అని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇవాళ ఎలా చేయాలో చూశాను నేను. సో నేను ఒకసారి అక్కని అడిగి పర్మిషన్ తీసుకొని ఒకసారి ట్రై చేస్తాను వేయడానికి. బాగా వచ్చిందంటే వచ్చింది, లేదంటే మనం తిట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అక్క అక్కడ నుంచి ఏం పాడు చేస్తానో ఎక్విప్మెంట్ అన్నట్టు చూస్తూ ఉంది. అక్క అంత ఎక్స్పర్ట్గా కాకపోయినా నేను నాకు వచ్చినట్లా చేస్తున్నాను. చెయ్యి కాలిపోయింది ఇక్కడ. ఒకటి రెండు పూతరే కాదు, పూత పాము వచ్చింది. అక్క వస్తే స్ట్రైట్ గా వచ్చింది, నేను వస్తే ఇలా పక్క పక్క అక్క తర్వాత ఏదో చేసింది దీంతో ఒకసారి కాలేక. ఇది నాకు ఎప్పటి నుంచో కోరిక నేను ఇది చెయ్యాలని.
అసలు పూత రేకంటేనే చాలా పలచగా ఉంటది. నేను వేసింది అయితే అసలు ఇంకా జాలిలా వచ్చింది. ఇప్పుడు దీంతో రామా చేతితో తీయాలండి రేకు. చెయ్యి కాలిపోతుంది, చెయ్యి కాలిపోతుంది. చూసారా వీడియో తీసుకున్నా పూత రేకంటే రేక్ కన్నా పలచగా వచ్చింది. అంటే మనం క్వాంటిటీ సరిగ్గా వేయలేదు నేను వేసినప్పుడు. చాలా చాలా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మనం బయట స్వీట్ స్టాల్లో ఏం చేస్తారంటే దీంట్లో మనకి ఇలా పెట్టి నెయ్యి రాస్తారు. దీనికి నెయ్యి రాసి పంచదార వేసి దాన్ని చక్కగా ఫోర్ పీసెస్ కింద ఇలా ఫోల్డ్ చేస్తారు. చూసారా ఇది అంటే యాక్చువల్గా షుగర్ షుగర్ ఉన్న వాళ్ళకి అయితే ఈ పూతరేకి ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో ఏ స్వీట్ లేదు కాబట్టి. బేసిక్గా ఎవరెలా తినరు అనుకోకండి, తినరు. సో ఇది పూతరేకు చేసే విధానం. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తారు, నెయ్యి రాసి పంచదార పెట్టి డ్రై ఫ్రూట్స్ వేసి ఎవరికి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు. సో చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను జ్యోతి అక్కకి, తన వల్లే మనం ఈ వీడియో చేసుకోగలిగాము. అక్క అసలు పూతరేకుకి మీకు ఎంత టైం పడుతుంది అంతా చేయడానికి? ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా, మీకు ముందే ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఏమవుతుంది, మామూలు ఖాతాదారులు ఉంటారండి, రోజు పట్టుకెళ్తారు. రోజు పట్టుకెళ్ళి అక్కడ పట్టుకెళ్ళిపోతారండి, ఎంత రేకున్నా పట్టుకెళ్ళిపోతారండి. ఇప్పుడు 100 రేపు ఉంటారని పట్టుకెళ్ళిపోతారండి. డైలీ ఖాతా వాళ్ళు ఉంటారండి, డైలీ పట్టుకెళ్తారు, పట్టుకెళ్తారండి. కావాలంటే ముందు డబ్బులు ఇస్తానంటారండి, లేకపోతే ఇప్పుడు అప్పుడు ఇచ్చేలాగా పట్టుకెళ్తారండి. అలాగే 4-5 గురు వస్తారండి. మనకి డైలీ పట్టుకెళ్లి వాళ్ళు బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళకి వేసుకుంటామండి. అంటే లేదంటే వేస్ట్ అయిపోకుండా ఉంటాయి కాబట్టి. కాదు ఇంకా వెనక వేడిలో ఇక్కడ కూర్చునే చెయ్యాలా, ఫ్యాన్ అది పెట్టుకుంటా అవదా? వంద పూతరేకులు చేయడానికి 2 గంటలు పడుతుందంట. మనం ఒక పూతరేకుని పటపటా నోట్లో పెట్టుకున్నా లేదు, అంత టైం కాదు, చాలా టైం పడుతుందంట. ఇది పెళ్ళిళ్ళప్పుడు అది ఎక్కువ తీసుకెళ్తారు అక్క? ఎక్కువ పట్టుకెళ్తారు. అక్కడ వెనకాల టబ్బులో చూసారంటే అసలు టబ్బు నిండా అసలు 1000-2000 రేకులు ఉన్నాయి, కట్టలు కట్టలు దొంతలు దొంతల కింద పెట్టేసి. అంటే ఇలా మనం చేసాం కదా, అంటే నేను చేశాను కదా ఇందాక అలాగా. సో అయితే ఇంకా రోజు మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ ఏ టైంలో అయినా చేస్తారా? ఇది పొద్దున్న నుంచి సాయంత్రం 4-5 అయినప్పుడు అయిపోతాయి. ఎన్ని అవుతాయి అక్క? 300 అలా తీసుకుంటారు. 300 పని అదే కొంచెం పొద్దుటే తీసుకునే వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు చేస్తారండి. 6-7-8 వరకు తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్క మీరు? 2 సంవత్సరాలు. మామూలుగా అయితే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే చేసేవారా? ఎప్పుడు నుంచి నేనే చేస్తాను మా ఇంట్లో. ఓకే అక్క, మంచి ఎక్స్పర్ట్ అయిపోయింది. ఓకే అక్క, చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఈవేళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్తో కలిసి వచ్చినందుకు. దర్శనం అయింది, దేవుడి దర్శనం. అలాగే పూతరేకులు కూడా ఎలా తయారు చేసుకోవాలో రేకు చూసాము. నా ప్రీవియస్ వీడియోలో ఏంటంటే రేకును ఎలా ఫోల్డ్ చేయాలో చూపించాను తాపేశ్వరంలో, ఆ లింక్ కింద పెడుతున్నాను, అక్కడ నుంచి తీసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే అసలు ఇంత పలచగా ఉన్న రేకు ఎలా తయారు చేస్తారని అనుకుంటాం కదా, దాన్ని ఎలా చేయాలో చూపించాను. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది.